సంతోష్ కాసర్ల. రఘునందన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కరణ కంఠుడు గౌరి మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు పులి చర్మాంబరధరుడు. పట్టింది ఈనడి కట్టు కట్టి చేరుపోదులు కట్టి జడకొప్పులేసి ఎట్టా బయలెల్లి వస్తున్నది ఈరేనకా ఎల్లమ్మ కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము. ఏ హాయ్ ఫ్రెండ్స్, అందరు ఇట్లున్నారు, మంచుకున్నారా? నేను సుచిత్ర. పెళ్ళైన తర్వాత కుటుంబంతో కలిసి మన వేములవాడ రాజన్న దర్శనానికి అయితే వెళ్ళినాం. దర్శనం పూర్తయిన తర్వాత అదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కథ కళాకారులు, ఒగ్గు కథల్లో అత్యధిక ప్రదర్శనలు ఇచ్చిన స్వర్గీయ శ్రీ మిద్దిరాములు గారి ఇంటికైతే చేరుకున్నాం. అక్కడ ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఇంటి సభ్యులు, మేమేదో బయట ఇంటి సభ్యులం కాదు అదే ఇంటి వాళ్ళం అన్నట్టుగా అంత మంచిగా ఆప్యాయంగా పలకరించి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. నాకైతే మస్తు మంచిగా అనిపించింది. ఇక ఇంట్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఈ రూమ్లో టోటల్గా మిద్దిరాములు గారికి వచ్చిన సర్టిఫికెట్లు కానివ్వండి, మిద్దిరాములు గారు ప్రముఖులతో దిగిన ఫోటోలు కానివ్వండి, ఆయనకు వచ్చిన అవార్డ్స్ కానివ్వండి, అవన్నీ ఈ రూమ్లో ఉన్నాయన్నట్టు. ఒక్కసారి మీరు ఆ అవార్డ్స్ సర్టిఫికెట్స్ అవన్నీ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఆయన ఎంత గొప్పగా ప్రదర్శనలు ఇచ్చేవారు, ఆయన ఒగ్గు కథను ఏ స్థాయికి తీసుకెళ్లారు అనేది మొత్తం ఈ అవార్డ్స్ రూపంలో మనకు కనిపిస్తుంది. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత మిద్దిరాములు గారి కుటుంబ సభ్యులతోటి మేము ముచ్చట్లు పెట్టడం జరిగింది. అసలు ఆ ముచ్చట్లలో ఏమేమి మాట్లాడుకున్నాం ఏంటి అనేది పూర్తిగా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. కొన్ని తెలియని కొత్త విషయాలు కూడా మీకు తెలుస్తాయి, ఒగ్గు కథ గురించి కానివ్వండి, మన తెలంగాణ సంప్రదాయాల గురించి కానివ్వండి. అది ఏంటంటే నాకంటే ఎక్కువ మా తాతని పేరు యాడ్ తీసుకున్నాను ఇట్లా మనవాడట ఆయనదే కదా మనం అంటే ఒక అది వేరే ఫీలింగ్ అనిపిస్తుంది మనకు కూడా. తమ్ముడు చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఓకే బాగా తాత మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళారు? ఏది అంటే తాత ఎక్స్పైర్ అయ్యారు కదా, సో మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు? నాకు అంటే ఇంటర్ నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నేనే ఉండే హాస్పిటల్లో డాడీ నేను తమ్ముడు. కొత్తగా పెళ్ళైన దంపతులు ఇంటికి వచ్చారు కదా అని చెప్పేసి ఇక మాకైతే బట్టలు పెట్టడం జరిగింది. ఇదంతా మీరు చూస్తున్నట్టయితే మనకు ఏదో బయట వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ లేకుండా మన ఇంట్లో వాళ్ళ ఇంటికో మన చుట్టాల ఇంటికో వెళ్తే మనల్ని ఎలా రిసీవ్ చేసుకొని ఎంత మంచిగా చూసుకుంటారో అలా అనిపించింది. మా కోసం ఒక్క సాంగ్ పాడతారా? ఒక్కటే సాంగ్, జస్ట్ ఒక టూ లైన్స్ పాడలే. ఈరోజు మా ఇంటికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం నూతన జంటగా వచ్చిన సంతోష్ కాసర్ల సుచిత్ర గారు మిద్దిరాములు గారి ఫోటోను చూసి ఈరోజు వేములవాడలో మా ఇంటి దగ్గర చూసి మా ఇంటికి వచ్చినటువంటి నూతన దంపతులు, ఆ ఒక గొప్ప కళాకారును వాళ్ళ ఇంటికి మేము పోవడం నిజంగా అదృష్టమని భావించి మా ఇంటికి రావడం నిజంగా మాకు చాలా సంతోషం కలిగిస్తుంది. మరి మా తాతగారి యొక్క ఆ పదాన్ని పాడమని కోరినందుకు హరి హరి రఘునందన హరి హరి బ్రహ్మాండమా అధిలోక సంచారి మధుల మాయల్లు మానేరుగడ్డ మరువన్న తల్లి విద్య నేర్పినవాడా వీరనుమల్లు బుద్ధి చెప్పిందానా భువనాంచారి అమ్మవారు పార్వతి పదివేల దండమే ఓ రామరామా అగలుడు అగలుడు గరల కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు పులి చెరుమ అంబరధరుడు గజ చెరుమ అంబరధరుడు లోకాల శంకరుడు లోకాల శంకరుని కన్నబిడ్డ ఆగో శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతుని కూడలు గంభీరవాణి గౌన్లాడి బిడ్డ ఘనస్థారి ఎల్లు మాధువులాడి బిడ్డ మా ఊరాల ఎల్లమ్మ నాగుంపాముల పట్టింది ఈనడి కట్టు కట్టి చేరుపోతుల కట్టి జడకొప్పులేసి ఎట్టా బయలెల్లి వస్తున్నది ఈ రేణుక ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లమ్మని పేరాయడిల్ల జోగు
కోడిల్ల జోగు ఆవునూరి కొండ ఫలము ఆగుండి కింద ఎల్లు ఆగుండి కింద కోరిన వలము చూసి కోరిన అమ్మ ఎల్లు పాడినవా అని ఇట్లా ఎల్లమ్మ కథ మా తాతగారు ఏ ఊరికైనా కూడా ఆ ఎల్లమ్మ కథను అని అట్లా చెప్పుకుంటూ వస్తారు. అలాగే అమ్మ 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 అని పలికే పలుకు లోపల ఎంతటి కమ్మదనము ఉంది. పిలువను పిలువను మదిపులకించను ప్రేమను వర్షించింది. ఆయాసములో గాని ఆనందంలో గాని పలికే తొలి పలుకు అమ్మ అంటారు. కన్నది కడుపు కావాలే, కట్టింది బట్ట కావాలే, కాళ్ళ మీద వడ్డమైన కావాలే, ఏ తల్లని అనుకుంటదో నా ఒంటిలోన రక్తమంతా నా కొడుకు తాగుతుండు, నా అందము ఖరాబ్ అవుతుందో, నా ముఖము చెడిపోతుందో అనుకుంటే ఎల్ల ఈ పుట్టుబడి ఇంత అందంగా. కన్న తల్లంటేనే మంటల పడే కొడుకులున్నారు, కన్న తల్లంటేనే కాలు గన్నె కొడుకులున్నారు, గాని తల్లి లేని జన్మ మనకెక్కడివే అమ్మా. తల్లి గర్భాగ్నిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు కత్తి మీద సాము వేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూలే సొమ్మ సిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన, ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేచి నీ నామమును దలిసి నిన్ను పూజించిన నీరునము తీరున అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. అంటే ఆ రోజులలో అదే ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు. అంటే ఇప్పుడు ఉన్న టైంలో మనకు యూట్యూబ్ లో ఇవన్నీ వచ్చినాయి, సినిమాలు సీరియల్స్ ఉన్నాయి, కానీ ఆ రోజులలో ఒక ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి అదంటే అమ్మ వాళ్ళకు అంటే అప్పుడు ఒకటి యూట్యూబ్ లేదు, టీవీలో ఎక్కువ లేదు ఎవరి ఇళ్ళల్లో. అవి ఏంటంటే ఒక్కొక్క కథ ఇవి అంటేనే ఒక సంభ్రమి వాళ్ళకు, మళ్ళా ఆ కథలే మళ్ళా ఆ పాటలే మళ్ళీ ఇప్పుడు ముందుకు వస్తుంది. అంతే సినిమా. నేను ఒకప్పుడు ఒక ఐదేళ్ల కింద సినిమా పాట జానపదాలేందు, అప్పుడు వీడు ఏంద్రా మనమేమో సినిమా పాటలు ఏంటో వీడు జానపదాలు వింటుండు అని నన్ను తిడుతురు మా దోస్తులు. ఇప్పుడు అందరు జానపదాలే వింటురు, సినిమా పాట పెడితే గదే ఇప్పుడు నాలా కనిపిస్తుంది అన్న నేను అవే వింటా ఉన్నాను కదా. తెలంగాణలో ఎక్కడ కథలు ఇచ్చినా ఒక మట్టి పరిమళం ఉంటది కాబట్టి మన అందరికి టచ్ ఉంటది. ఇప్పుడు చేను కోయడోళ్ళు పని కోయడోళ్ళు అందరికి టచ్ ఒక్కలకి మన పాటలే బాగుంటుంది. అనుకోకుండా ఆనందంగా ఏమి ఏమి. ఇప్పుడు నాలుగు మంచి ముచ్చట్లు మాట, ఇప్పుడు ఆయన ఏం వచ్చాడు మాకు అన్ని సంపాదించి పెట్టిండు పేరు. ఇప్పుడు పేరు చూసే వచ్చినాం మనం, అంటే ఏం వచ్చాం అందుకే. అన్ని ఒళ్ళమ్మ కథలు ఒక రెండు ఎల్లమ్మ కథలు చెప్పారు, బోనం ఈ బోనం తీస్తుంటే తాత కూడా వాడుతాడు. నీడలున్నాయని మిద్దెలున్నాయని కొంత మురవబోకే మనసా కొంత మురవబోకు, ఆ ఇచ్చిన దేవుడు తీసుక పొంగ మేడలు రావెంట శివ శివ మిడ్డెలు రావెంట, చేతుల బెల్లా ఉన్నంతసేపే ఈగ బలగమంతా శివ శివ కాకి బలగమంతా, చేతుల బెల్లామైపోయినాక ఈగలు రావెంట శివ శివ కాకులు రావెంట. అంటే పైసలు ఉన్నంతసేపే అందరు వస్తారు అని ఒక నీతి వాక్య. మళ్ళా అంటే ఒక కథ ఇప్పుడు వాళ్ళకు తెలుసు కాబట్టి అంత నీతి వాక్యాలు అప్పుడే. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ రూపకంగా పట్టుకొస్తుడు కానీ నువ్వు కథ నిద్రరాముడి మీద పిహెచ్డి చేస్తుడు. ఈయనకి ఏం చదువుకోలేడు, అదే నిద్రరాముడు. అక్షరం రాదు ఈయనకు, ఈయన మీద పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. వరం అది
అప్పుడు అచ్చర ముక్క అంటే చదువు లేదు మనం ఎంత బతికినాం అనేది మనం పోయిన తర్వాత పది మంది అది ఇట్లా ఇప్పుడు మాకేంది వరంగల్ వాళ్ళు ఎమ్లాడ రాపదు రాక తప్పదు కోడెలు ఓక తప్పదు ఓదెల ఓక తప్పదు కొండరాట ఓక తప్పదు ఇవన్నీ దేవుళ్ళని కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి మీ వరంగల్ వాళ్ళు అయితే అచ్చిపోతారు రాకపోతే కళ్ళలా కనిపిస్తారట కదా రాజన్న అంటారు మరి అయితది అయితది అన్న అయితది వరంగల్ వాళ్ళకు రాకపోతే సంవత్సరానికి తప్పిస్తాడు కదే కళ్ళలా కనిపించి తప్పించుకుంటున్నాడట కొండగట్టి దర్శనం చేసుకొని వెళ్తాము ఇక్కడ అయిపోయాము ప్రిపేర్ చేద్దాం ఏముంది ఎలా ముగ్గురు అన్నారు అదు ఇవేనా కట్టుకున్న గజ్జలు ఇప్పటికీ ఇవే నేను వాడుతున్నా ఆయన దాదాపు ఏ ప్రోగ్రామ్ కైనా ఇవే గజ్జలు అన్నట్టు వీటిని ఇంట్లో ఉంచితే నాకే మంచిగా అనిపిస్తలేదు అందుకే కట్టాలని చెప్పి అటు ఎక్కడుతున్నా గజ్జలుగా ప్రోగ్రామ్స్ ఓం హర హర మహాదేవ శంభో అని